హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తుఫాన్లు ఎలా ఏర్పడతాయి, వర్షాలు ఎలా పడతాయి అనుకుని, ఆవర్తనం అంటే ఏమిటి, ద్రోణి అంటే ఏమిటి, పీడనం అంటే ఏమిటి, ఇలాంటి పదాలు కొన్ని తెలుసుకుందాం. నెంబర్ వన్, గాలి అనగా అర్థము వివిధ వాయువుల మిశ్రమము. వాతావరణం అనగా అర్థము భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలిపొరనే వాతావరణం అంటాము. పీడనం అనగా అర్థం ఏమిటంటే గాలి వాతావరణంపై కలిగించే ఒత్తిడినే పీడనం అని పిలుస్తాము. పీడనాలు ఇక్కడ రెండు రకాలు, ఒకటి అధిక పీడనము, రెండు అల్పపీడనము. ఏ ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో గాలులు పల్చగా ఉంటాయి, అది అల్పపీడనము. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందో అక్కడ గాలులు దట్టంగా ఉంటాయి, అది అధిక పీడనము. నీరు ఎలాగైతే ఎత్తు నుండి పల్లానికి ప్రయాణిస్తుందో అలాగే గాలి కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణం చేస్తాయి. సో ఇక్కడ వేడిగా ఉండే ప్రదేశంలో గాలి ఇలా పైకి పోతుంది, పైకి పోయిన తర్వాత అదే గాలి మళ్ళీ ఇలా కిందకి దిగుతుంది, మళ్ళీ ఇక్కడ వేడెక్కిన గాలి మళ్ళీ ఇలా పైకి పోతుంది. సో ఇది ఆవర్తనంలా ఇలా సర్కిల్ ఆకారంలో సరిపలాకారంలో గాలులు అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనానికి, అల్పపీడన ప్రాంతం అధిక పీడనకి ఇలా తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే దాన్నే మనం ద్రోణి అని పిలుస్తాము. ఈ ద్రోణినే మరో పేరు అల్పపీడన ద్రోణి అని కూడా పిలుస్తారు. ఎక్కడైతే గాలులు యొక్క వేగము గంటకు 31 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో పరిణిస్తే ఆ ప్రాంతాన్ని అల్పపీడన ద్రోణి అంటారు. అల్పపీడన ద్రోణి తర్వాత మనకు చెప్పుకునేది 31 కిలోమీటర్ల కన్నా గాలి వేగం ఎక్కువగా ఉండి 50 కిలోమీటర్ల మధ్య ఉంటే దాన్ని వాయుగుండం అంటాము. తర్వాతది తీవ్రమైన వాయుగుండం, తర్వాతది తుఫాను, తర్వాత తీవ్రమైన తుఫాను, చివరిగా తీసుకుంటే పెను తుఫాను. ఇలా మనకి గాలి వేగం అనేది మినిమం 31 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వరకు కూడా గాలి వేగాలు ప్రయాణించినప్పుడు తుఫాన్లు మనకు సంభవిస్తాయి. అయితే ఇక్కడ 61 కిలోమీటర్ల లోపల వరకు ఉన్న గాలుల వల్ల మనకు పెద్దగా ప్రమాదం ఉండదు. 60 కిలోమీటర్లు దాటిపోతే మనకు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది. సో ఇవి గాలి వేగాలు వాటి ఆధారంగా. అయితే తుఫాన్లు అనేవి సముద్రంలో మాత్రమే సంభవిస్తాయి, కానీ అల్పపీడనాలు అనేవి సముద్రంలోనే సంభవించవచ్చు లేదా భూప్రాంతం మీద సంభవించవచ్చు. తుఫాన్లు భూ ఉపరితలం మీద సంభవించవు, అల్పపీడనాలు మాత్రం ఉపరితలం మీద సంభవిస్తాయి, సముద్రాల మీద కూడా సంభవిస్తాయి. తర్వాత తీసుకుంటే ఇదండి మనకి ద్రోణి అనేది అల్పపీడనంగాను, అల్పపీడనం వాయుగుండంగాను, వాయుగుండం తీవ్రమైన వాయుగుండంగాను, తీవ్రమైన వాయుగుండం తుఫానుగాను, తీవ్ర తుఫానుగాను, పెను తుఫానుగాను, సూపర్ సైక్లోన్ గాను, ఇలా గాలి వేగం ఆధారంగా వీటిని మనం వర్గీకరించడం జరిగింది. 1999 ఒరిస్సా రాష్ట్రంలో గాలి వేగము 230 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి. దీన్నే మనం అతిపెద్ద సూపర్ సైక్లోన్గా చెప్తాం. అది 99 సంభవించింది. సో అలాగే తీసుకున్నట్లయితే ఇంతకీ వర్షం పడాలంటే ఏం జరగాలంటే గాలిలో ఉన్న నీటి ఆవరణం ఏమని పిలుస్తామంటే ఆర్ద్రత అంటాం. ఉదాహరణకి 30 డిగ్రీల టెంపరేచర్ వద్ద గాలి అనేది ఒక 70% నీటిని తీసుకుంది. సో ఈ 70% నీటి 30 డిగ్రీల టెంపరేచర్ వద్ద గాలి 70% నీటిని తీసుకుంది. అదే ఒకసారిగా టెంపరేచర్ 30 నుంచి 20 పడిపోయింది అనుకుందాం, అంటే 10 డిగ్రీల టెంపరేచర్ తగ్గిపోయింది. సో అప్పుడు గాలి కూడా తను తీసుకునే నీరుని 70 నుంచి 50% 60% తగ్గించుకుంటుంది. సో ఎప్పుడైతే ఈ టెంపరేచర్ ఇక్కడ తగ్గిందో ఆ గాలి కూడా నీటి ఆవరించుకునే దీని కూడా అది తగ్గిపోతుంది. సో ఇతను 70 ఉన్నటువంటి చూడండి, మరొకసారి 30 డిగ్రీల టెంపరేచర్ వద్ద గాలిలో నీటి ఆవరణ 70% అనుకుందాం, లేదా 70 గ్రాములు అనుకుందాం. సో ఇప్పుడు టెంపరేచర్ 20 వచ్చేసింది, అంటే 10 డిగ్రీలు తగ్గిపోయింది. సో ఈ 70 గ్రాముల నీరు కాస్త 60 50 పడిపోతుంది. సో ఈ 70 నుంచి 60 పడిందంటే ఎంత తగ్గింది, 10 గ్రాములు తగ్గింది. ఆ 10 గ్రాములే మనకి మేఘాల నుంచి వర్షంగా మనకి కురవటానికి అవకాశం అనేది ఉంది. ఇలా వర్షాలు మనకి పడటం జరుగుతాయి. నెక్స్ట్ ఇక్కడ మరో పదాన్ని మనం తెలుసుకోవాలి, తీరాన్ని తాకడము, తీరాన్ని దాటడము. అంటే తేడా ఏమిటంటే సైక్లోన్ అనేది సముద్రంలో ఏర్పడాలంటే ఏం జరగాలంటే, ఒకటి సముద్ర ఉపరితలం 26 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వేడెక్కాలి. ఆ ఉపరితలం టెంపరేచర్ అనేది సముద్రం లోపల వరకు కూడా సుమారు 100 నుంచి 180 మీటర్ల మీటర్ల వరకు కూడా అదే వేడి ఉన్నట్లయితే అక్కడ మనకి తుఫాన్లు అనేవి సంభవిస్తాయి. ఆ తుఫాన్లు సముద్రం మీద తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చెట్లు ఉండవు, కొండలు ఉండవు, వాగులు ఉండవు, ఏవి ఉండవు, కాబట్టి గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ గాలులు తిరుగుతూ భూమిని చేరుకుంటాయి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ గాలి ఆ సైక్లోన్ అనేది, అంటే సైక్లోన్ కేంద్రమైన అయి అవ్వచ్చు లేక సైక్లోన్ గాలు సుడిగాండ్రులు అవ్వచ్చు, కొంత భాగం సముద్రంలో ఉంటుంది, కొంత భాగం భూమి మీద తాకుతుంది, అది తీరాన్ని తాకడం. అలా కాకుండా సైక్లోన్ పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తే అది తీరాన్ని దాటడం. చూడండి మరొకసారి, ఈ సైక్లోన్ అనేది తిరుగుతూ భూమిని తాకినట్లయితే అది తీరాన్ని తాకడం.
అలా కాకుండా టోటల్ గా ఉన్నటువంటి ఆ సైక్లోన్ యొక్క హైట్ లేదా కేంద్రకం అనేది ఈ భూమిని మొత్తం భూమి మీద చేరుకుంటే దాన్ని తీరాన్ని దాటడం అంట, తాకడం వేరు దాటడం వేరు. సో ఈ తీరం తాకినప్పుడు తీరం దాటినప్పుడు ఇక్కడ ఉన్న మేఘాలన్నీ ఒకసారిగా భూమి మీద తాకినప్పుడు ఆ సముద్రం యొక్క తుఫాన్లో ఉన్న మేఘాలన్నీ కూడా విడిపోయి చల్లా చెదిరిపోయి విపరీతమైన వర్షాన్ని ఇస్తాయి. సముద్రం మీద ఉండేటప్పుడు ఆ సుడిగుండాలు విపరీతమైన మేఘాలు ఉంటాయి, కానీ అవి భూమి మీద చేరుకునేటప్పుడు మాత్రం మేఘాలు చల్లా చెదిరైపోయి విపరీతమైన వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి తీరాన్ని దాటడము, తీరాన్ని తీరాన్ని తాకడము, తీరాన్ని తండ యొక్క కారణాలు, వాటి యొక్క అర్థాలు.